आयन जी अंत आनंदर गुंडे नित्य यवन नित्य जीवन भगवंत कोलव पड़ी भूमि मीद अंदर पड़ता गिड़ता अंदर महानुभा कंटीआर केवल नंदमूरी तारक रामाराव गारे का नटना एन नटनालय अंदर आये नटराज नरसिंह टी अंटे तारमंडल में तारक ध्रुव तारकड़ आर अंटे राजर्षि राजु राजकीय धुरंधर युगंधरुड़ रमणीय रम्य कमनीय सौम्य गुणधा अने सदर्भा चपंक जी इक चूस्ते आयन तरह मरी चंद्रबाबु नायडु गारु आये तेलुगुदेश पार्टी अदे क्रमशिक्षण तो निजाइती मुझे तस्कूर मरी मत आये प्रपंच देश चंद्रबाबु नायडु गारु विजन आदर्श अट्ठाटी इवा चूस्त मैं मैं ओटल गेल कदा क्रत प्रभुत् बाड़े बा అసలు ఇక్కడ దెబ్బతిన్న వాళ్ళు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తండి పైకి. అలాగే అన్ని ఈ యొక్క ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. అలాగే వినాశనం కష్టం నష్టం తప్ప ఈయన వచ్చి పెద్ద పరిపాలన చేసింది ఏమీ లేదు. నేను లక్షల కోట్ల భక్షకుడు, అలాగే పక్షపాత ఉన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆయన ఉన్న అవలక్షణాలన్నీ ఏమిటంటే ఇవి. లక్షల కోట్ల భక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అల్పకుడు, లేకపోతే కుంభకోణాల కీచకుడు, అలాగే ముఖ్య కంత్రి మహా మూర్ఖుడు, ముచ్చుపుతి ముష్టకుడు, జగమెరిగిన జగన్ నాటకుడు, అలాగే దేశానికి పట్టిన దరిద్రత, రాష్ట్రానికి పట్టిన రావణ పాలన, జన ధన మాన ప్రాణ చోరకుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి. మరి మొదటి మూడేళ్ళేమో ఏం చేయాలో అసలు పరిపాలన చేతకాక పరిపాలన ఎలా చేయాలో తెలియక ఈ మూడు రాజధానులు అంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. తర్వాత ఈ యొక్క తన ఈ యొక్క నవరత్నాల కోసమని ఇప్పటికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆ డబ్బంతా ఏమైందని? అందరికీ అందుతున్నాయా? సరే, రాష్ట్రం మనం చూస్తున్నాం వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. మందు కల్తీ, ఒకప్పుడు ఏదో కష్టపడి ఏదో చేత తీర్చుకోవడం కోసం ఏదో ముందు కొంచెం పుచ్చుకుంటే దానికేమో ఏవో కొత్త కొత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఈ మొత్తం అందరి అవయవాలు దెబ్బతినేలా. అసలు అవయవాలే కాదు, మొత్తం వ్యవస్థని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టిట్టుకో ఇల్లు కట్టించారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పటిదాకా ఇస్తామని ఒక టైం టేబుల్ ఇచ్చారు, కానీ ఇప్పటిదాకా ఒక్క ఇల్లు కూడా ఒక్కరికి మంజూరు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇవాళ పరిస్థితి చూస్తే ఆ ఇళ్ల పరిస్థితి ఇవాళ సిద్ధాలావస్థలో ఉన్నాయి. ఆ ఇళ్ళు ఇవాళ మీరు వెళ్ళినా కూడా అవి ఎప్పుడు కూలిపోతాయో తెలీదు. కూలిపోవాలనే ఇచ్చిన ఇవ్వచ్చు, తస్మాత్ జాగ్రత్త మీ అందరూ. అలాగే ఇప్పుడు ఒక ఇది ఒక చెత్త ప్రభుత్వం, ఒక అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, అలాగే ప్రజలపై బాధుడే బాధుడు ప్రభుత్వం. మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. వచ్చిన నాలుగేళ్లనే ఇప్పటిదాకా పూర్తి చేయక చేత కానీ ప్రభుత్వం ఉండడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ. అలాగే ఇప్పటిదాకానే చెప్పినట్టు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీకు ఇచ్చేది 10 రూపాయలు అయితే కింద నుంచి లాక్కునేది ఈ ఇతరత్ర ఈ ట్యాక్సుల ద్వారానో వాటర్ ద్వారానో మిగతా వాటల ద్వారా లాక్కునేదేమో 100 రూపాయలు మీ దగ్గర. ఇవాళ యువత చూస్తున్నాం, ఇవాళ ఉపాధి లేదు, ఇవాళ ఎన్ని కోట్ల లక్ష రూపాయలు అప్పు చేసినా కూడా ఇవాళ ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. కొత్త పరిశ్రమలు అయితే వచ్చే దాఖలాలే లేవు. నిరుద్యోగం ఇక మన దేశంలోనే డ్రగ్స్, అలాగే గంజాయి పెంచడంలో మాత్రం
మన దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అలాగే ఈ విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, లేకపోతే ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి, కరెంటు ఛార్జీలు మొత్తం అన్నీ కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి. అలాగే